దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ పూర్తిగా దృష్టి కేంద్రీకరించింది దక్షిణాదికి గేట్ వేగా తెలంగాణను ఫిక్స్ చేసుకున్న కమలనాథులు పట్టు సాధించేందుకు కసరత్తులు చేస్తున్నారు వరుస పర్యటనలు సమాపేశాలతో రానున్న ఎన్నికలకు సన్నద్దమవుతున్నారు తెలంగాణతో పాటు సౌత్ స్టేట్స్ పై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు దీనిలో భాగంగా హైదరాబాద్ లోని తెలంగాణ బీజేపీ కార్యాలయంలో రీజనల్ కన్సల్టేటివ్ మీటింగ్ నిర్వహిస్తున్నారు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన బీజేపీ అధ్యక్షులు ఇన్ఛార్జీలతో పార్టీ నేడు సమాపేశం నిర్వహించారు మొత్తం పదకొండు రాష్టాలకు చెందిన బీజేపీ అధ్యక్షులు రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జీలతో పార్టీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా కీలక సమాపేశం నిర్వహించనున్నారు రీజనల్ కన్సల్టేటివ్ మీటింగ్ పేరిట ఈ సమావేశం నిర్వహిస్తున్నారు తెలంగాణలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉన్నందున ఇక్కడి నుంచే సౌత్ లో పార్టీ కార్యాచరణ సిద్దం చేయనున్నారు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడంతో పాటు పనితీరుపై సమీక్ష నిర్వహించనున్నారు రీజనల్ కన్సల్టేటివ్ మీటింగ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరగనుంది సమావేశానికి మొత్తం ముప్పై ఐదు మంది హాజరు కానున్నారు జేపీ నడ్డాతో పాటు సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ సునీల్ బన్సల్ హాజరై నేతలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు గతంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ చేసిన వ్యూహ రచన అమలు తీరు వచ్చిన ఫలితాలను నేతలకు వివరించనున్నారు అలాగే పోలింగ్ బూత్ ఇన్ఛార్జీల నియామకం మొదలు పార్టీ లోపేతం వరకు అంశాలపై వారు ఆరా తీయనున్నారు అంతేకాకుండా బీజేపీ అనుబంధ సంఘాల పనితీరు పైన వారు సమీక్ష జరపనున్నారు మరోవైపు తెలంగాణలో పార్టీ నాయకత్వం మార్పు తర్వాత జరిగిన పరిణామాలపై చర్చించేందుకు టైం ఇచ్చే అవకాశాలున్నాయి పార్టీ నేతల సమన్వయంపై తెలంగాణ నేతలకు సూచనలు చేసే ఛాన్స్ ఉంది